బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్ ఇంటర్నేషనల్, ఇది ఒక మహా జ్ఞానానికి నిలయము, మహాజ్ఞానానికి కేంద్రం, సత్యానికి స్తంభం. పరమందున్న దేవుని యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకుని మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని ఈ 20-21 శతాబ్దములో తిరిగి పునరుజ్జీవింప చేసిన ఒక గొప్ప సంస్థ, వ్యవస్థ అని చెప్పే విషయంలో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. అలాంటి సత్యానికి కేంద్రమైన, సత్యానికి నిలయమైన ఈ వ్యవస్థలో గత కొంతకాలముగా లేదా కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు కావచ్చు, మరణాలు కావచ్చు, ఇవన్నీ సగటు విశ్వాసులను లేదా ఇప్పుడిప్పుడే సత్యములో ఎదుగుతున్నటువంటి వారిని కాస్త కలవరపెట్టిన, ఆందోళనలోనికి నెట్టిన సందర్భాలు లేకపోలేదు. నాకు తెలిసి 2003 మొదలు 2023 వరకు ఈ 20 చరిత్ర, 2003 సెప్టెంబర్ మాసములో ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక భయంకరమైన ప్రమాదం, అందులో నేను ఒకడిగా ఉండటం, ఆ రోజు జరిగిన ప్రమాదంలో నాతో పాటు ఉన్నటువంటి ఒక ఇద్దరు ఆ రోజు ప్రమాదంలో చనిపోయారు. మరొక అన్న చేయి తెగిపోయింది, మీ అందరికీ తెలుసు సునీల్ అన్న చేయి తెగిపోవటం, ప్రక్కనే నేను కూర్చోవటం, నా వెనుకున్నటువంటి ఇద్దరు, అందులో ఒకరు ఆన్ ద స్పాట్లో చనిపోగా మరొకరు హాస్పిటల్లో అడ్మిట్ అయి 1-2 చికిత్స అనంతరం అతను కూడా చనిపోయాడు. ఒక్కసారిగా ఆ సంఘటన యూనివర్సిటీ అంతటిని కూడా కుదిపేసిందని చెప్పాలి, కలవరానికి గురి చేసిందని చెప్పాలి. ఆ సమయంలోనే ఆత్మీయ తండ్రి జయశాలి గారు సంఘానంతటిని బలపరచటానికి, ఆదరించటానికి, ధైర్యం చెప్పటానికి వారు మాట్లాడిన ఒక అద్భుతమైనటువంటి అంశమే దేవుని సేవలో మరణం వరమ శాపమా. ఇక 2003 ఒక విధంగా నేను కూడా యూనివర్సిటీకి అప్పటికి కొత్తగా వచ్చినవాడిని, అప్పుడే యూనివర్సిటీలో MBTH పూర్తి చేసుకున్న వ్యక్తిని నేను. 2002 MBTH పూర్తి చేశాను. 2003 వరంగల్లో సెమినార్ జరిగింది, జనవరిలో సెప్టెంబర్లో ఈ ప్రమాదం. ఆ ప్రమాదాన్ని బట్టి తండ్రి గారు మాట్లాడినటువంటి ఆ ప్రసంగం మరల అందరిలో ఒక ఆసక్తిని, ధైర్యాన్ని, ఆదరణను నింపింది. ఆ రోజు జరిగినటువంటి ఆ ప్రమాదం మొదలు 23 చందు మరణం వరకు, ఈ మధ్యలో హైదరాబాద్లో ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సహోదరులు విజయ్ కుమార్ గారు, ఆయన బ్రెయిన్ స్ట్రోక్తో మరణించాడు. ఆ తర్వాత ప్రేమ్ కుమార్ గారు చనిపోయారు, రామచంద్రపురం కళాశాల ప్రిన్సిపల్గా ఉన్నటువంటి అతను. ఆ తర్వాత సింధనూరు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సూర్యప్రకాష్ అనే సహోదరుడు, అతను చనిపోయాడు కరోనా ఆ సమయంలో. ఆ తర్వాత అతిపెద్ద ఆ మరణము మనందరికీ తీరని లోటు, కింగ్ జాన్సన్ విక్టర్ గారి చావు. ఆ తర్వాత రీసెంట్గా చందు మరణం వరకు, ఈ మరణాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటుంటే చాలామందిలో అనేకమైనటువంటి సందేహాలు. అందులో కొంతమంది రాసి మరీ నా చేతికి ఇచ్చారు, ఏంటన్నా దేవుడు, మరీ చిన్నపిల్లలు కదా, ముఖ్యంగా నిన్న కూడా మీరు స్క్రీన్ మీద చూపించారు చందు పిల్లల గురించి, అలానే డాడీ గారు కూడా లైవ్లో వాళ్ళ ఫ్యామిలీని చూపించటం, ఆ పిల్లల్ని చూపిస్తున్నప్పుడు చాలామంది అయ్యో చిన్నపిల్లలు కదా, ఏంటి మరీ ఇంత ఆ చిన్నపిల్లలుగా ఉన్న సంగతి దేవునికి తెలియదా, ఇంత పసి వయసులో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారని తెలిసి కూడా దేవుడు ఏంటి ఇలా తీసుకుని వెళ్ళిపోయాడు ఏంటి అని
అందులో మనం సత్యాన్ని కదా మనం ప్రకటిస్తున్నాము, సత్యాన్ని కదా వ్యాపింపచేస్తున్నాము, అందులో బాగా కష్టపడేవాడు కదా, బాగా పనిచేసేవాడు కదా. ఆ జాన్సన్ అంటే ఇక ఆయన ప్రసంగాలు కావచ్చు, ఆయన పాటలు కావచ్చు, అవి యునిక్ కదా. ఆయన లాంటి ప్రసంగికుడు కానీ, ఆ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తి కానీ, అలా వ్రాసేటువంటి వ్యక్తి కానీ ఇంక ఎవరు లేరు కదా. ఏంటి ఇవన్నీ కూడా? అలానే అన్నయ్య కుటుంబాన్ని చూసినప్పుడు కూడా ఆ పిల్లల విషయంలో కావచ్చు. ఇంకా మరీ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఆ విజయ్ కుమార్ గారు చనిపోయినప్పుడు అప్పటికి ఆ చెల్లి శాంతి గర్భవతిగా ఉంది. అంటే అతను కనీసం ఒక కుమారుణ్ణి, తన కడుపున పుట్టబోయే బిడ్డను కూడా తను చూడకుండగానే తను వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా 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 కలిచి వేసే విషయాలు. వింటున్న మనకే గుండె తరుక్కుపోతుంటే ఇవన్నీ అనుభవిస్తున్న వారి యొక్క మనసుల్లో ఎందుకు ఆందోళన ఉండదు? వారు ఎందుకు కలవరపడరు? అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మరికొంతమంది అంటారు మనం అంటే పడనివారు, శత్రువులు. నిజంగా మీరు మాట్లాడేది సత్యం అయితే, మీ బోధ సరియైనదైతే, ఎందుకండి ఇలాంటి చావులు, ఇలాంటి మరణాలు మీకే వస్తున్నాయి అని మాట్లాడేటువంటి వారు కూడా లేకపోలేదు. ఇదే అదనుగా. అలాంటి వారందరికీ నేను చెప్పే సమాధానం, బైబిల్ పైన కనీస అవగాహన లేకుండగా కేవలము విద్వేషముతో, ద్వేషముతో, అసూయతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప బైబిల్పై ఏమాత్రం వారికి అవగాహన లేదు. ఒకసారి బైబిల్ చరిత్ర అంతటిని కూడా మనం చూసినప్పుడు నిజంగా ఇవన్నీ కూడా మనకు మన మదిలో ఎప్పుడు మన మదిని తొలిచేటువంటి ఆ ప్రశ్నలుగానే ఉంటాయి. ఒకసారి బైబిల్ చరిత్రను మనం చూసినప్పుడు భక్తులైనటువంటి వారు, దేవుని సేవకులైనటువంటి వారి విషయంలో అందరూ ఒకే విధంగా వారంతా చనిపోయారా, వాళ్ళంతా ఒకే విధంగా మరణించారా, మరణాలు అనేవి అందరికీ ఒకే రకంగా వచ్చాయా అని బైబిల్ చరిత్రను మనం చూసినప్పుడు, ఒకసారి బైబిల్ చరిత్రలో ముందుగా వయసు అయిపోయి నిండు వృద్ధాప్యమునకు వచ్చి మంచి ముసలితనమున ప్రాణము విడిచినటువంటి భక్తులు బైబిల్లో మనకు కనబడతారు. అది మొదటగా. అవి సాధారణముగా వచ్చేటువంటి చావులుగా మనం ఒకవేళ మాట్లాడుకుంటే అందులో ఒక అబ్రహాము గారు కనబడతారు. నిజంగా అబ్రహాము గారి గురించి దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది అక్షరాలుగా ఆయన విషయంలో జరిగినట్లుగా మనం చూస్తుంటాం. అబ్రహాము గారిని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ, ఆయన మరణం గురించి మాట్లాడుతూ 15వ అధ్యాయం ఆదికాండం కొంచెం త్వరగా తీయాలి, త్వరగా చదవాలి, త్వరగా త్వర త్వరగా కొంచెం చూడండి, సమయం లేదు కనుక. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో, ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, నీవు క్షేమముగా, ఒక్కలు చదవండి, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడదు. అబ్రహాము, నీవు క్షేమముగా నువ్వు మృతి నొందుదువు అన్నాడు. అంటే ఏ విధమైన టెన్షన్స్ నీకేం ఉండవయ్యా, నువ్వు హ్యాపీగా చనిపోతావయ్యా, మంచి చావు వస్తుందయ్యా, మంచి ముసలితనమును అనగా నీ ఆయుష్ తీరును చనిపోతావు అన్నాడు దేవుడు. అన్నట్లుగా ఆయనకు మరణం ఇచ్చాడా? అన్నట్లుగా ఆయనకు మరణం ఇచ్చాడు. ఒకసారి 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనంలో అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను. దేవుడు ఆదికాండం 15లో అబ్రహాముకు మాట ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారముగా దేవుడు అబ్రహామునకు నిండు వృద్ధాప్యం వచ్చినంత వరకు చూసి అప్పుడు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ఒక అబ్రహామునే కాదు, 175 ఇయర్స్ అబ్రహాం బ్రతికినట్లుగా అక్కడ మనం చూస్తుంటాం. అబ్రహామే కాదు, అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకు మరణాన్ని కూడా మనం చూసినప్పుడు ఆ 45వ అధ్యాయం అదే ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి, ఇస్సాకు కూడా కాలము నిండిన వృద్ధుడై అతను మృతి పొందాడు. ఇస్సాకు గర్భాన పుట్టినటువంటి యాకోబు మరణాన్ని కూడా మనం చూడగలిగితే
ఆయన కూడా నిండు వృద్ధాప్యమునకు వచ్చి 49వ అధ్యాయంలో 33వ వచనంలో నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎందుకు ఈ ముగ్గురు గురించి మాట్లాడుతున్నానంటే, దేవుడు పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ తను ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు, తను తను పరిచయం చేసుకునేటప్పుడు ఈ ముగ్గురు పేరు మీద దేవుడు తను పరిచయం చేసుకున్నటువంటి సంగతులు మనకు తెలుసు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, నేను వారి దేవుడనని చెప్పుకున్నట్టుకు ఏ మాత్రము కూడా సిగ్గుపడను. ఎందుకంటే నేను సిగ్గుపడే ఏ పని వాళ్ళు చేయలేదయ్యా, నేను సిగ్గుపడే ఏ పని వారు చేయలేదు. అంత గొప్పగా బ్రతికారా? అంత గొప్పగా బ్రతికారు. వారు ముగింపు అంత అద్భుతంగా ఉంది. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అన్నాడు. వాళ్ళందరూ నిండు వృద్ధాప్యమునకు వచ్చి మరణించారు. అలానే యోసేపు జీవితంలో కూడా, యోసేపు కూడా సాధారణంగా వయసు అయిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తుంటాము. అయితే దావీదు జీవితం చూసినప్పుడు కూడా ఆయన కూడా అవసాన కాలమందు అంటాడు. అంటే ఆయన కూడా వృద్ధాప్యములోనికి వచ్చే దావీదు గారు చనిపోయినట్లుగా మనం చూస్తుంటాం. అంటే నిండు వృద్ధాప్యమునకు వచ్చి మరణించారు గనుక వీళ్ళు భక్తులు, భక్తులైన వారందరూ కూడా నిండు వృద్ధాప్యమునకు వచ్చే మరణించాలా? నిండు వృద్ధాప్యమునకు వచ్చి ఇంట్లో మంచం మీద కాళ్ళు ముడుచుకొని చచ్చిపోతే అదే మంచి చావా? అలా చనిపోయిన వారు మాత్రమే భక్తులు, అలా చనిపోయిన వారు మాత్రమే నీతిమంతులా అని కాసేపు అనుకుంటే, వీళ్ళ విషయం ప్రక్కన పెడితే ఇంకా ఆ తర్వాత అనేక మంది నీతిమంతుల చరిత్ర మనం చదువుకుంటాం పాత నిబంధనలో. ఆ చరిత్రలో భయంకరంగా చంపబడినటువంటి నీతిమంతులు కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఆ చరిత్రను మనసులో పెట్టుకొని నాడున్నటువంటి యూదా సమాజంతో మాట్లాడుతూ, మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో, నీతిమంతుడైన హెబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు అన్నాడు. మీరు చంపిన అన్నాడు. చంపబడ్డారా? అవునండి, చంపబడ్డారు. ఒకసారి హెబెలు గురించి మీరు ఆలోచించండి. పాటలో మనం చూసాము, హెబెలు నీతిమంతుడు, విశ్వాసమును బట్టేతడు, నీతిమంతుడని సాక్ష్యం పొందినని మనం చదువుకుంటాం హెబ్రీ పత్రికలో. అంత గొప్ప విశ్వాసం కలిగిన నీతిమంతుడుగా, దేవునికి ఇష్టుడుగా, ఎందుకంటే అతని క్రియలు బాగుండెను అని అంటాడు యోహాను గారు. అతని గురించి రాస్తున్నప్పుడు చాలా వివరంగా మాట్లాడుతుంటాడు. వాడు కయీను క్రియలు చెడ్డవి, హెబెలు క్రియలు మంచివి. మంచిగా బ్రతికినందుకు, మంచి క్రియలు చేసినందుకు, మంచి సాక్ష్యం కలిగి ఉన్నందుకు, అది చూసి సొంత తోడబుట్టిన అన్నే ఓర్వలేని, సహించుకోలేని అసూయతో, ద్వేషంతో రగిలిపోయి తమ్ముడి మీద పడి అతన్ని కొట్టి చంపేశాడు. ఆ చావు చనిపోయిన తర్వాత ఆ శవాన్ని కొట్టి చంపాడు అని మనం చదువుకుంటున్నాం అంతే. కానీ అతన్ని ఆ శవాన్ని చూసిన తర్వాత, అదే ఈ రోజుల్లో అయితే, ఏంటండి ఎలా చచ్చిపోయాడు, ఏంటని ఎలా చంపేశారు, ఏ నేరం చేశాడో, ఏ ఘోరం చేశాడో, ఏ పాపం చేశాడో, ఏ నేరము చేయకపోతే, ఏ ఘోరము చేయకపోతే మరి ఇంత దిక్కుమాలిన చావేంటి అని ఈ రోజున్న సమాజం అయితే అలా మాట్లాడుతుంది. అలాని హెబెలు దేవుడి దృష్టిలో ఆయన నీతిమంతుడు. అది ఒక విషయం మీరు ఆలోచించండి. లోకం దృష్టిలో చావు గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు. లోకం దృష్టిలో గొప్ప చావు అని అంటే, నువ్వు బాగా మంచి ఒక ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయిన చనిపోయావు అనుకోండి, చాలా గొప్పగా నీ మరణం గురించి మాట్లాడుతుంది. ఒక మంచి రాజకీయ నాయకుడుగా ఉండి సేవలు చేసి చనిపోయావు అనుకో, ఓ నీ కోసం ప్రభుత్వ లాంఛనాలతో అనేక మంది, వందలాది మంది, వేలాది మంది అభిమానుల సమక్షంలోని తీసుకుని వెళ్ళి అక్కడ అంత్యక్రియలు జరిగిస్తే చాలా గొప్ప చావు, చాలా గొప్ప మరణంగా మాట్లాడుతుంది. మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినది ఏది దేవుని దృష్టికి ఘనము కాదు. అందుకే అందరూ చావు గురించి ఆయన చెప్పదలుచుకోలేదు, అందరూ చావు గురించి దేవుడు మాట్లాడదలుచుకోలేదు. యెహోవా భక్తుల మరణము మాత్రమే ఆయన దృష్టికి చాలా విలువైనది. 116:17 మనం చదువుకుంటే కీర్తనలో, కేవలం ఎవరి చావయ్యా, ఎవరి మరణమయ్యా నీ దృష్టికి గొప్పది అని అంటే, నా కొరకు బ్రతికి మరణించిన వారు, వారు వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయినా వారి మరణం నా దృష్టికి విలువైనది, చంపబడినా వారి మరణం నా దృష్టికి విలువైనదే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మాట్లాడుతున్నప్పుడు అదంతా కూడా విశ్వాస వీరుల జాబితా గురించి కదా మాట్లాడతాడు పౌలు గారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎలా చనిపోయారో, చనిపోయిన వాళ్ళందరి గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం
36-37 వచనాలను మనం చదువుతున్నప్పుడు, హెబ్రీ పత్రిక 11:36-37 మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. రాళ్లతో కొట్టబడి చంపబడ్డారా? అవును. అందులో చెప్పారే యేసుక్రీస్తుల వారు ఆ బరకీయ కుమారుడైన జకరియా రక్తము వరకు అని. అవునండి, ఆ జకరియా యోవాష్ కాలం యెహోయాద కుమారుడైగా, ఏమంటే యోవాషు తన సొంత రక్త సంబంధి ఈ జకరియా. కానీ చెప్పుడు మాటలు విని తను చేసింది తప్పు అని అతను గద్దించినందుకు, హెచ్చరించినందుకు, అది మనసులో పెట్టుకొని కక్షతో పగతో దేవాలయం మధ్యలో నిలువ పెట్టి అతని రాళ్లతో కొట్టి చంపించటం చరిత్రలో మనం చదువుకుంటాం, రాజుల గ్రంథంలో మనం చదువుకుంటాం. అయితే రాళ్లతో కొట్టబడిరి, ఆ తర్వాత చూడండి రంపములతో కోయబడిరి. ఎంత ఘోరమైన మరణం అది! మనం చదువుకుంటున్నాం అంతే, అందరి గురించి చెప్పలేదు. కానీ వాళ్ళందరూ ఎలా చనిపోయారో అన్న విషయాన్ని మాత్రం ఒక్క మాటలో చెప్పేశాడు. అందరూ ఒకే విధంగా నిండు వృద్ధాప్యమునకు వచ్చి చావలేదు. ఎలా చనిపోయారు? రాళ్లతో కొట్టబడగా కొందరు చనిపోయారు విశ్వాస వీరులు, మరికొందరు వచ్చేసి రంపములతో కొయ్యబడ్డారు, మరికొందరు వచ్చేసి ఖడ్గముతో చంపబడ్డారు. ఏ, ఇలా చనిపోతే, ఇలా చనిపోయిన వీళ్ళంతా నీతిమంతులు కారా? ఇలా చనిపోయిన వీళ్ళంతా భక్తులు కారా? కేవలం వయసు అయిపోయి ఇంట్లోనో హాస్పిటల్లోనో చచ్చిపోతేనే అది చావా? అది మంచిదా? బైబిల్లో మనం చూస్తున్నాం కొందరు నీతిమంతులు నిజంగా మీరు అన్నట్టుగా నిండు వృద్ధాప్యంలోకి చనిపోయారు, మరికొందరు చంపబడ్డారు. మరికొందరు ఎలా చనిపోయారు తెలుసా? రోగాలతో కూడా చనిపోయారు. అలా రోగాలతో చనిపోయిన వాళ్ళు ఎవరున్నారు తెలుసా? ప్రవక్తలు, సేవకులు. అందులో ఎలీషా గురించి మనం చదువుతున్నప్పుడు మీరు కానీ రాజుల 2:13-14 ఒక్క మాట, రాజుల 2:13-14 కానీ మీరు చూడగలిగితే, రాజుల 2:13-14 అండి, అంతట ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై, ఆ పదం చూడండి, పీడితుడై. ఎవరండి ఎలీషా అంటే? ఏలియా కంటే రెట్టింపు ఆత్మను పొందుకున్నవాడై పాత నిబంధన చరిత్రలో ఎలీషా గారు చేసిన అద్భుతాలు మరెవరు చేయలేదు మీకు తెలుసు. చనిపోయిన వారిని కూడా లేపినవాడు. చనిపోయిన తర్వాత ఇతని శవాన్ని తీసుకుని వెళ్ళి త్రవ్వి పాతి ఏమంటే ఆ గోతిలో పాతి పెడితే ఇతని శవం ఏ ఎముకలకు తగిలిందో లేచేశారట. ఏమండి, అంత గొప్ప సేవ చేసినటువంటి ఎలీషాకు వచ్చినటువంటి రోగం ఏంటో తెలుసా? మరణకరమైన రోగం. ఒకవేళ ఈ రోజుల్లో ఏ సేవకుడికైనా రోగం వస్తే, ఈరోజు సేవకుడికి ఏ సేవకుడైనా ఏదైనా రోగముతో జబ్బున పడ్డా, ఏమంటే రోగంతో మంచం పట్టాడు లేదా రోగంతో చనిపోయాడు అని అంటే మాటలు ఎలా ఉంటాయి? మీ చూపులు ఎలా ఉంటాయి? మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏం చేశాడో, ఏ పాపం చేశాడో, అందుకే వచ్చింది రోగం అని మాట్లాడతారు. ఇప్పుడు ఒకవేళ అదే మాట ఒకవేళ పాపము చేస్తేనో రోగం వచ్చిందని అనుకుంటే ఎలీషాను అనగలవా ఆ మాట? ఎలీషా ఏ తప్పు చేశాడు? ఎలీషా ఏ నేరం చేశాడు? ఎలీషా ఏ పాపం చేశాడు? మనకి ఇది మూడు. మొదటగా సాధారణంగా నిండు వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయినటువంటి భక్తులు కనబడుతున్నారు, చంపబడిన వారు కనబడుతున్నారు, రోగాలతో మరణించిన వారిని మనం చూస్తున్నాం. కొన్ని సందర్భాలలో యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇప్పుడు అదే చూడాలి. ఇప్పుడు మనం ఏంటంటే ప్రమాదాలు జరిగినప్పుడు చూడండి, యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఏంటండి సేవకుడికి యాక్సిడెంట్ ఏంటండి? అవ్వకూడదా? సేవకుడైతే ప్రమాదం జరగకూడదా? ఇక్కడ మన ఆత్మీయ తండ్రి గారికి వారే చెప్పారు ఎన్నో సందర్భాలలో, ఎప్పుడో వెళ్ళిపోవాలి ఆయన, కానీ ఉంచాడు. కారులో ప్రయాణం చేస్తుంటే వెనకాల ముగ్గురు కూర్చుంటే ముగ్గురు మధ్యలో ఆయనే ఉన్నారట. సరిగ్గా యాక్సిడెంట్ వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, కుడివైపున ఎడవైపున బాగానే ఉన్నారట. మధ్యలో ఉన్న ఆయనకే వచ్చి కరెక్ట్గా ఇక్కడ తగిలిందట నుదుటి మీద, అందుకే ఈ మచ్చ అన్నారు. గుర్తుందో లేదో, అంటే జరగకూడదా? 2003లో మాకు జరిగింది ప్రమాదం,
బైబిల్లో అలా ప్రమాదం జరిగి చచ్చిపోతారా? ఎందుకు చనిపోరండి? ఒకసారి బైబిల్లో యోషియా అనే రాజు గురించి చదువుతున్నప్పుడు, ఏమంటే యూదా రాజుల చరిత్రలో మనం చదువుతున్నప్పుడు, యోషియా అనే రాజు దగ్గరికి మనం వెళితే, మనిషి కుమారుడండి, మనిషే భయంకరమైన దుర్మార్గుడు, కొడుకున మంచోడు పుట్టాడు యోషియా. చూద్దాం అతని గురించి దేవుడు ఏం చెప్పాడు యోషియా గురించి. ఒక్కసారి రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనాన్ని త్వరగా చూడగలిగితే, రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనంలో యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, జస్ట్ 8 ఇయర్స్ అంతే, ఏంటి 8 సంవత్సరాల వయసులోనే యోషియా రాజై సింహాసనం ఎక్కాడు. 8 సంవత్సరాల వయసులో పరిపాలన ప్రారంభించేశాడు. అతను 31 సంవత్సరాలు పరిపాలించాడు. ఏంటండి అతని గురించిన సాక్ష్యం అంటారా? దేవుడిస్తున్న సాక్ష్యం చూడండి, దేవుడిస్తున్న సాక్ష్యం 2వ వచనంలో, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించెను. ఎవరి గురించి? యోషియా గురించి. యోషియా గురించి దేవుడిచ్చినటువంటి స్టేట్మెంట్. ఎందుకంటారండి, యూదా రాజులలో 19 మంది, ఏమంటే 20 మంది అనుకుంటే, 20 మందిలో ఒక్కడు మంచోడు కాదు. ఏమండి సుమారుగా ఒక్కడంటే కేవలం ఒక 4 మొత్తం మీద మనం చూసుకుంటే, ఆసా, యెహోషపాతు, యోషియా, హిజ్కియా, ఇలా కేవలం ఒక 4-5 మినహాయించి మిగతా వాళ్ళంతా దుర్మార్గులే. ఇక ఇస్రాయల్ రాజులు అంటారా, ఒక్కడు మంచోడు లేడు. అదిగా మొట్టమొదటి ఆలే పంపించేశాడు చెరలోనికి, అశ్శూరు చెరలోనికి. అదంతా చరిత్ర. ఇక్కడ యోషియా అధికారంలోకి వచ్చాడు చిన్న వయసులోనే, కానీ చాలా మంచివాడు, చాలా భక్తిపరుడు, దేవుడు చాలా భయం కలిగిన వాడు. ఒక ఏమంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే అతను చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే దేవాలయం పైన శ్రద్ధ పెట్టాడు. ఆ దేవాలయం మొత్తం అప్పటికి ముందున్నటువంటి రాజులందరూ కూడా దాన్ని పాడు చేసేశారు, మొత్తం శుభ్రం చేయించేశాడు. అలా మొత్తాన్ని శుభ్రం చేస్తున్నటువంటి ఆ సమయంలో ఒక ప్రతి దొరికింది, ధర్మశాస్త్ర ప్రతి దొరికింది. ఆ ప్రతిని తీసుకొచ్చారు. అయ్యా దొరికిందనగానే శాస్త్రం పిలిపించి చదివించారు. ఆ చదివినటువంటి ఆ ఏమంటే ఆ దొరికిన ప్రతిలో, ధర్మశాస్త్ర ప్రతిలో ఉన్న మాటలు చదివినప్పుడు ఇతను విన్న తర్వాత అతని రియాక్షన్, అతని స్పందన మనం చూస్తే 11వ వచనంలో, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకున్నాడు అని రాయబడిందండి. తన బట్టలు చింపేసుకున్నాడు. ఎందుకు? అర్థమైపోయింది. ఏంటి ధర్మశాస్త్రంలో దేవుడు ఎలా ఉండమని చెబితే, ఇలా ఏలమని చెబితే ప్రజలంతా ఇలా ఉండాలి, రాజు ఇలా ఉండాలి, ఇలా లేకపోతే ఈ దేశం మీదకి నేను రప్పించే కీడు ఇలా ఉంటాయని విద్యోపదేశకాడలు చెప్పిన మాటలు అవన్నీ విన్న తర్వాత భయం వేసింది. కారణం ఏంటంటే దేవుని శాపానికి దగ్గరగా ఉంది యూదా దేశం అని సంగతి తనకు అర్థమైపోయింది. అందుకే ఆ మాటలను విన్న తర్వాత తన బట్టలు చింపేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ప్రవక్త అయినటువంటి హుల్లా యుద్ధకు పంపించేశాడు. నువ్వు అడగమ్మా దేవుణ్ణి, దేవుడు ఏం చెప్తాడో అనగానే దేవుడు ఆమె ద్వారా ఇతనికి అందించినటువంటి వర్తమానం చూద్దాం. అది మనకు చాలా అవసరం. ఏమంటే 19వ వచనం మనం చదువుతున్నప్పుడు, అదే అధ్యాయం 19లో, ఇశ్రాయేల దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడవుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అవుదురనియు నేను చెప్పిన మాటలని వాలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు పెట్టావే యోషియా. బట్టలు చింపుకొని నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నావు, చూసావా? అది నేను చూశానయ్యా. అందుకే నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును. అయితే ఎలా తీసుకెళ్ళిపోతాను, ఎలా చేర్చేస్తాను, ఎలా చేరుస్తాను? నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదవు అన్నాడు. నువ్వు నెమ్మది నొందిన వాడవై అన్నాడు. అబ్రాహంతో కూడా ఇదే మాట కదా అన్నాడు, నెమ్మది పొందిన వాడవై అన్నాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, యోషియాతో నెమ్మది నొందిన వాడవై నువ్వు వెళ్ళిపోతా చేరుస్తాను అన్నాడు, కానీ సడన్గా తీసుకెళ్ళిపోయాడు ఇతను కూడా. సడన్గా తీసుకెళ్ళిపోయాడు యోషియాను. అదేంటయ్యా, నెమ్మదిగా ఇస్తానన్నావు చావు, నెమ్మదిగా తీసుకెళ్ళిపోతానన్నావు, ఏంటి సడన్ డెత్? ఏంటి ఆకస్మికంగా, ఏంటి చావు, ఏంటి? మీరు 23వ అధ్యాయం 29వ వచనాన్ని చూస్తున్నప్పుడు, 29:30లో, అతని దినములు ఎందు ఐగుప్తు రాజు అనేటువంటి ఫరోనేక ప్రక్కన ఏమంటే దూరం ఎక్కడో ఉన్నటువంటి ఏమంటే మెస్పదోమియా యూఫ్రటిస్ నదికి ఆవల ఉన్నటువంటి అష్షూరు రాజు వాడితో యుద్ధానికి బయలుదేరాడు. ఐగుప్తు నుంచి ఈ మార్గం గుండానే వెళ్ళాలి, ఇజ్రాయెల్ మార్గం గుండా పాలస్తీన దాటి వెళ్ళిపోవాలి, మధ్యలో మెగిద్దు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళగానే
అక్కడ ఇతను కనపడ్డాడు, యోషియా కనపడ్డాడు. యోషియా కనపడ్డాడో లేదో వెంటనే అతన్ని చంపేశాడు, యోషియాను చంపేశాడు. ఇప్పుడు ముందు అధ్యాయంలోనేమో నువ్వు నెమ్మది పొందిన తర్వాత నువ్వు పితరుల ఎద్దుకు వెళ్ళిపోతావులే అన్నాడు. వెంటనే ఇక్కడికి వచ్చేటప్పటికి సడన్గా తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుడు నిర్ణయాలు ఇలా కూడా ఉంటాయా? ఇలా కూడా ఉంటాయి. నువ్వు ఎవరు కాదనడానికి ఎందుకు నోటుకొచ్చినట్లా మాట్లాడటం? కాబట్టి ఇది ఆకస్మికంగా ఏంటి ప్రమాదం? ప్రమాదం జరగకూడదా? జరిగాయి. ఒకసారి పౌలు గారి జీవితాన్ని చదువుతున్నప్పుడు పౌలు గారి చరిత్ర తెలుసు కదండి. పౌలు గారు కాబట్టి పౌలు గారి కాలం నాటికి ఉన్నటువంటి మార్గాలు ఏంటంటే, ఒకటి సముద్ర మార్గం, ఆకాశ మార్గాలు ఏమి, విమానాలు ఏమి లేవు, అలానే కార్లు, బస్సులు, ట్రైన్లు ఇవేవీ లేవు. వెళితే ఓడ మీద వెళ్ళాలి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతకు మించి వేరే ఆప్షన్ లేదు ఆయనకు. అందుకే ఆయన చేసిన ప్రయాణాలలో మెజారిటీ, ఆయన చేసిన ప్రయాణాలన్నీ సముద్ర ప్రయాణాలు, ఓడ ప్రయాణాలు. మరి ఓడలో ప్రయాణం చేస్తున్న ప్రమాదం జరగదా? జరిగింది. మీరు 2 కొరింథీ పత్రిక 11:25 మీరు చదువుతున్నప్పుడు 2 కొరింథీ 11:25 నేను ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని అన్నాడు. ఎన్ని మార్లు జరిగిందయ్యా ప్రమాదం అంటే? 3 మార్లు జరిగింది అన్నాడు. ఇప్పుడు పౌలు గారికి 3 మార్లు ప్రమాదం జరిగింది అంటే, ఇప్పుడు పౌలు గారు భక్తులు కాదంటారా? జయశల్ గారికి ఒకసారి జరిగింది, మాకు ఒకసారి జరిగింది, మన వాళ్ళకు జరుగుతూనే ఉన్నాయి, భక్తులు కాదా? ఒకవేళ ప్రమాదం జరిగితే భక్తులు కాదు అని అనుకుంటే, పౌలు గారికి 3 మార్లు జరిగి చాలా శ్రమ పడ్డాడట. అది మన సముద్రంలో ప్రమాదం. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకటి చూసావా, నిండు వృద్ధాప్యం మనకు వచ్చి చనిపోతున్న వాళ్ళు, చంపబడుతున్న వాళ్ళని మనం చూసాం, దేవుడు ఆకస్మికంగా తీసుకుని వెళ్ళిపోతున్న వాళ్ళని చూసాం, రోగాలతో చనిపోయినటువంటి ఎలీషాను చూశాం. అంటే భక్తులైనటువంటి వారికి సాధారణంగా మనుషులకు ఎలాంటి మరణాలు, ఎలాంటి చావులో మనకు కూడా అలాంటి చావులు, అలాంటి మరణాలు మనకు సంభవిస్తాయి. ఎందుకంటే మనము కూడా మనుషులమే. అయితే వారి మరణం దేవుడి దృష్టికి గొప్పదని చెప్పలేదు ఆయన. యెహోవా భక్తుల మరణము మాత్రమే దేవుని దృష్టికి విలువ కలిగింది అన్నాడు. ధనవంతుల గురించి, లాజరు గురించి తెలుసండి మనకు బాగా బాగా తెలుసు. ధనవంతుల గురించి, లాజరు గురించి లోకసువార్తలు చదువుకుంటాం. అది కూడా ఎప్పుడో పాత నిబంధన జరిగినటువంటి స్టోరీయే అది. ఆ యేసుక్రీస్తుల వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ధనవంతుడు బాగా బ్రతికాడు అంటే లోకంలో, అదే సమయంలో లాజరు చాలా దరిద్రంగా బ్రతికాడు. దరిద్రుడు కనుక రోగాలతో బ్రతికాడు, రోగంతో బ్రతికాడు. అరికాలం మొదలకు నడినెత్తి వరకు భయంకరమైన కురుపులతో ధనవంతుని ఇంటి వాకిట పడిపోతే కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే నాన్నవారెవరు రాక లేక అనుభవించిన భయంకరమైన బాధ, రొట్టె ముక్కల కోసం అతను ఏమిటి, అతను చూసిన ఎదురు చూపులు ఏంటంటే, అతను భక్తుడు కాదా? భక్తుడే. మరి ఏంటి అతని పరిస్థితి? అలా చనిపోయాడు రోగంతో. ధనవంతుడు కూడా చనిపోయాడు. లాజరు చనిపోయిన మరుక్షణమే దేవదూతలు వచ్చారు. వచ్చిన దేవదూతలు అతనికి ఘనస్వాగతం పలుకుతూ అబ్రహాము రొమ్మున ఆనుకొరటకు తీసుకుని వెళ్ళారు అని చరిత్రాది. ఇప్పుడు ధనవంతుడు చనిపోయాడు. మరి ధనవంతుడు చనిపోతే ఎవరు వచ్చారు? ధనవంతుడు చనిపోయిన తర్వాత అతని శవాన్ని చూడటానికి ధనవంతులు వచ్చారు, బంధువులు వచ్చారు, ప్రజలు వచ్చేసారు. ఒకవేళ మహాపరిచయాలు ఉంటే వ్యాపారస్తులు వస్తారు. ఆ తర్వాత వచ్చేసి ఒకవేళ అధికారులు వస్తారు, ఇంకా రాజకీయ నాయకులు వస్తారు. అందరూ వచ్చారు. అందరూ వచ్చింది దేనికోసం అంటే శవాన్ని చూడటానికి వచ్చారు, శవానికి దండేయడానికి వచ్చారు. కానీ వాడు వెళ్ళక కనుమూయగానే ఆత్మగా అతను తీసుకెళ్ళడానికి మాతో రావాల్సిన దేవదూతలు రాలేదు. లోకం దృష్టికి ధనవంతుడి మరణం చాలా విలువైంది, కానీ దేవుని దృష్టికి విలువైన మరణం వీళ్ళిద్దరు ఎవరిది? లాజరుది. ఎందుకు లాజరు మరణం విలువైనది, ఎందుకు ధనవంతుడి మరణం విలువలేనిదిగా మారిపోయింది అని అంటే, అతను లోకం కోసం బ్రతికాడు, ఇతను నా కోసం బ్రతికాడు. ప్రియులారా, బైబిల్లో భక్తులైన వారికి వచ్చిన వివిధ మరణాలను గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఎలా మరణించినా, ఎలా చనిపోయినా, ఆ చనిపోయినటువంటి ఎవడు చనిపోయిన ఆ విషయాన్ని బట్టి లేదా ఆ మరణాన్ని బట్టి
ఆ రోజున్న సమాజం పైన, ముఖ్యంగా సంఘం పైన ఈ రోజు మనం కృత నిబంధన కాలంలో ఉన్నాం కనుక కృత నిబంధనలోనికి వెళ్ళి మనం ఆలోచిస్తే, కృత నిబంధనలో మనం చావుల గురించి మనం మాట్లాడుకుంటే, కృత నిబంధనలో ప్రారంభంలో మొదటి శతాబ్దంలో ప్రారంభంలో సంఘం ప్రారంభమైన తర్వాత, సంఘం ప్రారంభానికి ముందే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ ఏమండి, యోహాను సువార్త 13వ అధ్యాయం కానీ 14వ అధ్యాయం కానీ 15 కానీ 16 కానీ 17 కానీ 13 నుంచి 17 వరకు ఇది కంప్లీట్గా అంటే ప్రైవేట్గా శిష్యులతో మాట్లాడే సందర్భాలు అవన్నీ కూడా. యేసుక్రీస్తుల వారు ఇక ఆయన వెళ్ళిపోతాడు గెత్సెమనే వనానికి. గెత్సెమనే వనానికి వెళ్ళడానికి ముందు, ప్రార్థన చేయడానికి ముందు తెల్లవారితో పట్టుబడతాడు. దానికి ముందు శిష్యులందరి ప్రిపరేషన్, అది మెడగదిలో సమావేశం చేశాడు, సమావేశపరిచాడు. ఆ మెడగదిలోనే చివరి రాత్రి భోజనాన్ని ఆయన ఆచరించినట్లుగా చూస్తుంటాం. వాళ్ళందరి పాదాలు కడిగినట్టుగా మనం 13లో చూస్తుంటాం. 14, 15, 16 ఇలా మనం చూస్తుంటాం. అక్కడే 14వ అధ్యాయానికి ప్రారంభంలో మాట్లాడుతూ, అదంతా ఒకటే కాంటెక్స్ట్ అండి. అధ్యాయాలుగా బైబిల్ అనేది తర్వాత ఎప్పుడో విభజించబడి చదువుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్రారంభంలో అధ్యాయాలుగా రాయబడలేదు ఇది, మీకు తెలుసు ఆ విషయం. అయితే ఈ 14వ అధ్యాయానికి, అంటే ఇది అధ్యాయాలుగా వేరుగా ఉంది కదా, అది వేరు ఇది వేరు అని మీరు అనుకుంటారని చెప్తున్నాను. అదంతా ఒకే చోట జరిగినటువంటి సందర్భం. ఇప్పుడు 14వ అధ్యాయం ప్రారంభం వచ్చిన మీరు చదువుతుంటే, 14 ప్రారంభంలో నీ హృదయములను మీరు కలవరపడనీయకండి అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? మీ హృదయములు మీరు కలవరపడనీయకండి అని చెప్తున్నాడు. కారణం యేసుకు అర్థమైపోయింది, ఇక నేను వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. 13లో ప్రారంభంలో అది చెప్తాడు, ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చినటువంటి గడియ వచ్చేసిందని ఎరిగి కూర్చోబెట్టి వారితో మాట్లాడుతూ మీ హృదయంలో మీరు కలవరపడనీయకండి అన్నాడు. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. ఒకటి, రెండు, ఎందుకు కలవరపడకుండా చూసుకోండి అన్నాడు అని అంటే, మీరు 16వ అధ్యాయం ప్రారంభం వచ్చినట్టు కూడా మీరు చూసినప్పుడు, 16వ అధ్యాయం అదే యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, యోహాను సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, కలవరపడద్దు అన్నాడు నా గురించి. ఇప్పుడు నెక్స్ట్, మీరు అభ్యంతర పడకుండవలనని నేను మీతో ఈ మాటలు చెప్పుచున్నాను ఏంటంటే, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడు అనుకొను కాలం. మిమ్మల్ని వెలివేస్తారు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని వెలివేస్తారు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని వెలివేస్తారు. మిమ్మల్ని వెలివేయటమే కాదు సమాజంలో నుంచి, మిమ్మల్ని చంపుతారు. మిమ్మల్ని చంపటమే వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుని సేవ అనుకుంటారు. ఏంటి అంత ఘోరంగా ఉందా ఆ రోజు సమాజం, అంత మూర్ఖంగా ఉందంటే ఉందండి. ఆ రోజే కాదండి, ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు కూడా చూడండి సమాజం. ఏమండి నార్త్ ఇండియాకు చూడండి, నార్త్ ఇండియాకు వెళితేనండి అక్కడ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియాలో. అసలు క్రైస్తవుడు ముఖ్యంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు, అటు ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, అటు జార్ఖండ్ కావచ్చు, ఏమిటి రీసెంట్గా మణిపూర్లో కానీ, అసలు బైబిల్ పట్టుకొని బయటికి వెళ్ళి ఒక వ్యక్తికి వాక్యం చెప్పే బైబిల్ ఇచ్చే కరపత్రిక పంచే పరిస్థితి కూడా లేదు. అలాంటి భయంకర చట్టాలు చేసేసారు వాళ్ళు. పైగా దాడులు చేసేటప్పుడు వాళ్ళు చెప్పే మాట ఏంటో, వాళ్ళు పలికే మాట ఏంటో మీకు తెలుసు, నా నోటితో నేను చెప్పను. వాళ్ళు ఏమని వాడు దాడులు చేస్తున్నారు, ఏమని వాళ్ళు దూషిస్తున్నారు, ఏమని చంపుతున్నారు మీరు చూడండి. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, దేవునికి మేము సేవ చేస్తున్నాం. ఏంటి దేవుని సేవ చేయటం? క్రైస్తవాన్ని హింసించడం. ఏంటి దేవుని సేవ చేయటం? క్రైస్తవాన్ని దూషించడం. ఏంటి దేవుని సేవ చేయటం? క్రైస్తవ మీద దాడులు చేయటం. ఏంటి దేవునికి సేవ చేయటం? చర్చిలో పడగొట్టడం. ఏంటి దేవుని సేవ చేయటం? అవసరమైతే చంపడం. ఇదే కదా ఈరోజు ఇక్కడ 16వ అధ్యాయంలో ఎప్పుడు మొదటి 100లలో యేసుక్రీస్తుల వారు ఇక తెల్లవారితే ఆయన మరణానికి వెళ్ళిపోతాడు. ముందు రోజు రాత్రి పలుకుతున్న మాటలండి అక్కడ, వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి, మిమ్మల్ని చంపు ప్రతి వాడు, మీరు మిమ్మల్ని చంపేస్తారు, మిమ్మల్ని చంపేస్తారు. అందుకే మీరు అభ్యంతర పడకండి, మీరు కలవరపడకండి, మిమ్మల్ని చంపుతారు అన్నాడు. నిజంగా యేసుప్రభువులు వారు వెళ్ళిపోయారు. అపొస్తలుల 2వ అధ్యాయం వచ్చేసింది, సంఘం ప్రారంభమైంది. 3000 మందితో ప్రారంభ సంఘం చాలా గొప్పగా చాలా ఘనంగా ప్రారంభమైంది ఆ రోజు 3000 మందితో. 4వ అధ్యాయం ఏమండి, 3వ అధ్యాయం దాటి 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 2వ అధ్యాయంలో 3000 మందితో ప్రారంభమైతే సంఘం, 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఆ సంఖ్య 5000కు, అనగా మొదటి 2వ అధ్యాయంలో 3000 మంది అయితే 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ 5000 మంది కేవలం పురుషుల సంఖ్య అంటే వాళ్ళకు 3000, ఇక్కడ ఇలా 5000. మొత్తంగా చూస్తే 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ యెరూషలేములో సంఘం సంఖ్య 8000కు చేరిపోయింది. బాగుంది.
ఆరవ అధ్యాయానికి వచ్చేటప్పటికి అంటాడు అక్కడ ఆరవ అధ్యాయం ప్రారంభంలో లూకా గ్రంథకర్త, ఆ దినములలో ఇక శిష్యుల సంఖ్య విస్తరించుచుండగా అన్నాడు. అంతే, 3,000, 5,000, 8,000 దాటిపోయి ఇక 10, 11, 12 ఇలా వేలకు వేలు వేలకు వేలుగా అనేక మంది క్రైస్తవులకు వస్తున్నారు, క్రీస్తును అంగీకరిస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన ఒక మాట మాత్రం వీళ్ళ మనసులో ఉండిపోయింది, ఏంటంటే మిమ్మల్ని వెలివేస్తారు, మిమ్మల్ని చంపుతారు. మిమ్మల్ని చంపుతున్న ప్రతి వాడు దేవునికి సేవ చేస్తారని అనుకుంటారు వాళ్ళు అని యేసు ప్రభు చెప్పిన మాట అది వాళ్ళ మనసులను తొలుస్తూనే ఉంది. ఈయన వాళ్ళు తెగించేశారండి చావుకు కూడా. అందుకే 4వ అధ్యాయంలోనే పేతురు యోహానులు మాట్లాడుతున్నప్పుడు భయపెట్టారు, మీరు ఈ రోజు నుంచి యేసు నామాన్ని గురించి మీరు ప్రకటించకూడదు, చెప్పకూడదు అన్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము మీ మాట, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరు చెప్పండి, మీరు మమ్మల్ని భయపెట్టినా, మీరు మమ్మల్ని కొరడలతో కొట్టినా, మీరు మమ్మల్ని చెరసాలలో వేసినా, మీరు మమ్మల్ని చంపినా, మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో ఆయన మాకు ఏదైతే చెప్పాడో అది మేము చెప్పకుండా మాత్రమే ఉండలేము. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు ఆయన ముందే చెప్పేశాడు, మాకు చంపేస్తారని చెప్పేశాడు, చావుకు సిద్ధపడి వచ్చేశాం. ఏంటా తెగింపేంటి వాళ్ళలో, ఏంటా ధైర్యం? చెప్పాడు మహానుభావుడు మిమ్మల్ని చంపేస్తారు అన్నాడు, అయినా వచ్చారు. అంటే చావుకు సిద్ధపడే సువార్త కొరకు వెళుతున్నారు. ఈరోజు అదే చెప్తున్నాను, వెళ్ళిపోతారు కదా రేపటి నుంచి, బైబిల్ పట్టుకుంటారు కదా. ఎక్కడ చెప్తారు? కాలేజీలలో పోటీ పట్టడం కాదు, బయట పోటీ పడండి. సెంటర్లలో కొట్టుకోవడం కాదు, బయటకు వెళ్ళండి. వెళ్ళరు, ఎందుకు? కొడతారు కనుక. వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, కొత్త ప్రాంతాలకు వెళ్ళండి, సిద్ధపడండి, అవమానాలకు సిద్ధపడండి, నిందలకు సిద్ధపడండి. అవసరమైతే చావడానికైనా సిద్ధపడండి. ఎందుకు? మనల్ని అల్లే పెంచారండి ఆయన, మనల్ని అల్లే పెంచాడు. పిరికి వారిగా పెంచలేదు తండ్రి మనల్ని. మనం పిరికి వారం కాదు మనమంతా. ఇది అపోస్తలుల బోధ మర్చిపోకూడదు. 20, 21వ శతాబ్దంలో మొదటి శతాబ్దం అనంతరం సమాధి చేయబడిన ఈ అపోస్తల బోధను తిరిగి 20, 21వ శతాబ్దంలో పాతికేళ్ల పరిశోధనతో వెలికి తీసి ఆ అపోస్తల బోధను మనకు పంచాడు. అపోస్తల బోధనే నరనరాన్న మనకి ఎక్కించాడు. అందుకే దేనికి భయపడం? నిజంగా చెప్తున్నానండి, ముందుగా చెప్పాను కదా, ఇలా కుటుంబాలను పోగొట్టుకున్న వాళ్ళు, ఒక చెల్లి శాంతి మొదలుకొని, ఒకనాడు జగన్ కుటుంబం మొదలుకొని, అందులో ఏమంటే రీసెంట్గా చందు కుటుంబం వరకు ఎలాంటి వాళ్ళు ఉండగలుగుతున్నారు, ఎలాంటి వాళ్ళు ఇంకా సేవలు ఉండగలుగుతారు? ఇంకో విషయం చెప్పుకుంటారండి, నిజంగా ఈరోజు హైదరాబాద్ పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు ఒకటే కాలేజీ అనున్నప్పుడు, ఈరోజు 7 కాలేజీలు అక్కడ, ఈరోజు హైదరాబాద్లో 7 కాలేజీలు, ఒకప్పుడు ఒకటి, ఈరోజు 7. ఏమైందో తెలుసా? విస్తరించింది పని. అంటే మరణం వెనుక దేవుని పని వ్యాప్తం. మీరు ఈ విషయాన్ని మనం చూస్తుంటే ఇక్కడ 8వ అధ్యాయానికి ఒకసారి ఏమంటే 7వ అధ్యాయంలో జరిగిన సంగతి చూద్దాం. 7వ అధ్యాయంలో స్టెఫెన్ చంపేశారు కదా, స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపేశారు. మొట్టమొదటి అత్సాక్షి ఆయన సంఘం ప్రారంభమైన తర్వాత ఇలా స్టెఫెన్ చనిపోవటం ప్రత్యక్షంగా చూశారు. ఆ రోజు సంఘంలో యెరూషలేములో ఉన్నటువంటి వారు, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సంఘం మీదనే దాడి, ముందు సువార్తికుడు తర్వాత సంఘం, వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు పౌలు మారలేదు, సౌలైతే ఇంటింటా జొచ్చి, ఆ పదం చూసండి అక్కడ, ఇంటింటా తలుపు తట్టి కాదు, జొచ్చి అంటే బద్దలు కొట్టుకొని వచ్చేస్తున్నాడు లోపలికి, పగలు కొట్టుకొని వచ్చేస్తున్నాడు లోపలికి. స్త్రీలను చూడటం లేదు, పురుషులను చూడటం లేదు, స్త్రీలలో వృద్ధ స్త్రీలా, యవన స్త్రీలా, పసిపిల్లలా, ఐ డోంట్ కేర్ అంటున్నాడు. అయ్యా తల్లి ఒడిలో బిడ్డ పాలు తాగుతుంది, ఆయన పాలు ఈసిరి బారేంటి బయట. కరుడుగట్టిన వాడుగా ఉన్నాడండి, కరుడుగట్టిన వాడుగా ఉన్నాడు, కషాయి వాడుగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? మతం, యూదా మతంలో ఉన్న ప్రతి ఒక్కడు మూర్ఖుడుగా ఉంటాడు, మతోన్మాదిగా ప్రవర్తిస్తాడు. తాగిన వాడికి తల్లి చెల్లి ఎలా తెలియదో, మత్తులో ఉన్నాడు, మతం అనే మత్తులో ఉన్నవాడికి కూడా ఏమి తెలియదండి, తల్లి చెల్లి అనే తెలియదు. నువ్వు భారతీయుడు ఉన్నాడు తెలుస్తుందో చెప్పు. మతం అనే తాగిన వాడికి తల్లి చెల్లికి తేడా తెలియకుండా పాడు చేస్తున్నప్పుడు, కూతురు కూడా పాడు చేస్తున్నప్పుడు తాగిన మత్తులో, మతం అనే మత్తులో ఉన్నవాడికి తల్లి చెల్లే కాదు, చివరికి నువ్వు భారతీయుడు వరసగదు వాడికి ఎప్పుడు గుర్తుండాలి?
ఎప్పుడో మర్చిపోయాడు చిన్నప్పుడే ప్రతికిన భారతీయులందు నా సహోదరుని, అయిపోయింది అది. నేను ఏం గుర్తుపెట్టుకుంటాడు ఇప్పుడు? మతం ఎంత ప్రమాదకరమైందో, మనుషులను ఎంత పిచ్చివాళ్ళగా మారుస్తుందో చెప్పటానికండి పౌలు జీవితం సాక్ష్యం అండి. అంతకు ముందు జీవితం క్రీస్తులోకి రాకమునుపు జీవితం, ఇంటింటా జొచ్చి ఈడ్చుకొని చెరసాలలో పెట్టి సంఘాన్ని పాడు చేస్తా, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. చూడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఒకవైపు స్థిపిన మరణం కళ్ళ ముందు కనబడుతుంది, మరోవైపు సంఘంలో జరుగుతున్న ఈ గలిబిలి కనబడుతుంది. కానీ ఆ సంఘములో తప్పించుకొని పారిపోయిన వాళ్ళు, వాళ్ళు చేసిన పన్నెండు తెలుసా? చైనను చెదిరిపోయిన వారు, నాలుగో వచనంలో కాబట్టి చెదిరిపోయిన వారు, కాబట్టి చెదిరిపోయిన వారు. కాబట్టి అంటే అది పైన ఈ హింస జరిగింది కాబట్టి, అంటే ఇటు హింస జరిగితే చెదిరి ఎవరు చెదిరిపోయి సువార్త చెప్తారా? కాబట్టి అని ఆ కంజంక్షన్ చూడండి, కంజంక్షన్స్ అంటాం వాటిని ఇంగ్లీష్లో. కాబట్టి అంటే ఏంటండి? అంటే పైన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి? సౌలు వలన. కాబట్టి అంటే ఇంత హింసిస్తే, ఇంత చెదరగొడితే, ఇంత భయపెడితే వీళ్ళు వెళ్ళి ఏం చేయాలన్న పట్టుదలతో ఖచ్చితంగా వెళ్ళిపోయారట. వాళ్ళు సువార్త చెప్పాలి అది నమ్మినదిగా కదా మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్ళిపోయాడు. అయినా పర్వాలేదు, అంతకంతకు అంతకంతకు రోషంతో వెళ్ళి సువార్త చెప్పి క్రీస్తు వాక్యాన్ని అనేక ప్రాంతాలకు చేరవేసిన అలనాటి సంఘం, ఆదిమ సంఘం, యెరూషలేము సంఘం. ఆ సంఘమేనండి ఈరోజు మొదటి ఏమంటే 21వ శతాబ్దంలో జయశాలి గారి ద్వారా ప్రారంభమైన ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్, క్రీస్తు సంఘం. అందుకే దేనికంటే భయపడతాం? దేనికి భయపడేది లేదు. అలా ఆ హింస, ఇంత భయంకర హింస జరిగింది, వాళ్ళంతా వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నారు. అప్పటి వరకు యెరూషలేము హింస జరగడం కూడా మంచిదంటే మంచిది. ఎందుకు మంచి తెలుసా? అది జరగకపోతే కేవలం సంఘం యెరూషలేముకి పరిమితం అయ్యేదేమో. యెరూషలేములోనే ఉండే సంఘం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలుసా? యూదయ, సమరయ అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయింది సంఘం వాక్యం. సాతానగాడు అప్పుడప్పుడు వాడు సైకోలా ప్రవర్తిస్తాడండి. వాడు నిజమే, వాడు సైకో అనుకున్నాడు. ఏదో గలిబిలు చేసేస్తే, ఏదో డిస్టర్బ్ చేసేస్తే అంత సైలెంట్ అన్ని మూసేసుకుని ఇంట్లో కూర్చుంటారు అనుకుంటాడు వాడు. కానీ ఆ తర్వాత కానీ వాడికి అర్థం కాదు, చాలా తప్పు చేశాను అని. చూసారా, పౌలును రేపాడు, సంఘం మీద విడిచిపెట్టేశాడు. అప్పటి వరకు ఒకే చోట ఉన్న సంఘం ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? అన్ని చోట్ల సంఘాలు ఏర్పడుతున్నాయి. ఇది 8వ అధ్యాయం అంటే ఇప్పుడు జరిగిన తర్వాత మరలా మనం 12వ అధ్యాయానికి వెళ్ళిపోతే అక్కడ ఒక సంఘటన ముగించుకుందాం అండి. ఒక 5 నిమిషాలు ఏమంటే 12వ అధ్యాయం అపోస్తుల కార్యములు. 12వ అధ్యాయానికి మనం వెళ్ళేటప్పటికి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో అపొస్తల కార్యం 12 మొదటి వచనం దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. చంపించేశారండి. ఇది కుట్రతో, రాజకీయ కోణం అంట చూసారా? రాజకీయ హత్యలో అంట చూసారా? ఇది కూడా రాజకీయ హత్యే. బైబిల్ చెప్పంది, బైబిల్లో లేనిదంటూ ఏది ఉండదు. రాజకీయాలు ఏమండి, ఎన్ని రాజకీయాలు చూస్తాం? రాజుల చరిత్ర చూస్తాం, రాజుల చరిత్ర, రాజకీయ చరిత్ర అది. మీరు ఇస్రాయల్ రాజుల చరిత్ర కానీ యూదరాజుల చరిత్ర కానీ చదువుతుంటే కంప్లీట్గా ఆ రోజు రాజుల విషయాలలో, రాజుల ఏమిటి అధికారం కొరకు ఏవైతే జరిగాయో అవే ఈరోజు జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు జరిగేసరికి ఇది రాజకీయం అంటున్నారు. మరి ఇదే రాజకీయం అయ్యా ఆ రోజు జరిగింది బైబిల్లో, దేవుడు రాయించాడు. బైబిల్ నేర్పనది ఏముంది సమాజానికి? మంచి. ఈ సమాజానికి బైబిల్ నేర్పించని మంచి అంటూ ఏదీ లేదు. అందుకే బైబిల్ను జయశల్ గారు సకల శాస్త్రాలు అంటాడు. అందుకే సకల శాస్త్రాలను అధిగమించింది అంటే బాగోదు, తలదన్నేది అంటేనే బాగుంటుంది, కరెక్ట్గా సరిపోతుంది ఆ ఓడ దానికి. అక్కడ సకల శాస్త్రాలను తలదన్నే బైబిల్. యాకోబును చంపించేశారు. ఎందుకు చంపించేశారంటే అదట యూదులకు ఇష్టమని వీళ్ళకి తెలుసుకొని, యూదులకు ఇష్టమైన కార్యము, ఎందుకంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు యూదులు కనుక వాళ్ళ ఓట్లకు పడాలి. వాళ్ళ ఓట్లకు పడాలంటే వాళ్ళకి ఇష్టమైన చేయాలి. ఓటు బ్యాంక్ అనమాట, ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే చూసారా? ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎప్పుడో మొదటి శతాబ్దంలోనే మనం చూస్తున్నాం వాడు ఏ రోజు దగ్గర ఏం చేయాలి చెప్పు. క్రైస్తవులకు వ్యతిరేకంగా మీరు ఉంటే చాలండి, మా ఓట్లని మీకేనండి అనగానే అది ఎవరు ఎవరిని పట్టమంటారంటే ఆ యాకోబుని ఎవరిని పట్టి అంటే సరే అని చెప్పి యాకోబుని తీసుకొచ్చి లోపల పెట్టేసి లోపల పెట్టడం కదా అంటే చంపించేశాడు, ఖడ్గముతో చంపించేశాడు. చాలా ఆనందపడ్డారట యూదులందరూ. అబ్బో వీళ్ళు చాలా ఆనందపడుతున్నారు కదా, ఇంకేం చేయమంటారు అడుగుతున్నాడు ఆడే. పేత్ర అనే వాడు ఉన్నాడు అండి, ఆడేనండి, అసలు ప్రారంభించింది ఆడేనండి, ప్రారంభ సంఘ స్థాపకుడు ఆడే. ఆయనకు లోపల మూసేస్తే మొత్తం సంఘం అంతా క్లోజ్ అయిపోతున్నారట. అంతే, నెక్స్ట్ వేలు పేతును కూడా తీసుకుని లోపల పడేశారు.
రాత్రి జరిగిన అద్భుతం ఏంటో పేతురు కానీ దేవుడు ఎలా వినిపించి అతను చదువుకుంటాం. కానీ ఇక్కడ మనకు అవసరమైన పాయింట్ ఏంటంటే అదే 12వ అధ్యాయంలో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఏంటి, చావు తర్వాతనా మరణము తర్వాత వాక్యం ప్రబలమై వ్యాపించిందా? అవును, వ్యాపించింది. ఒక్క యెరూషలేముకి పరిమితమైన సంఘాలు అన్ని చోట్ల నెమ్మది నెమ్మదిగా స్థాపించబడుతున్నాయి. ఒక చోటికి పరిమితమైన సత్యం అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తుంది. వాక్యము ప్రబలమై, అందుకే చూడండి, పౌలు గారు వచ్చిన తర్వాత యూదయ సమరయ యెరూషలేము మొదలుకొని యూదయ సమరయ భూదిగంతముల వరకు అన్నాడు వెళ్ళిపోతుంది. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఇక్కడ మరణం ఆపగలిగిందా? స్టెఫెన్ మరణం సువార్తను ఆపగలిగిందా? యాకోబు మరణం వాక్యాన్ని ఆపగలిగిందా? లేదు. అలానే మన సంస్థలో లేదా మన వ్యవస్థలో, మన కుటుంబం అనుకుందాం, ఇదంతా మన కుటుంబం, బీవయ్యూ మన ఫ్యామిలీ, ఇది ఒక సంఘం, మొదటి శతాబ్దపు సంఘం ఇది. ఎందుకు మొదటి శతాబ్దపు క్రైస్తవం పిలుపు అన్నారంటే ఆ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఈరోజు మన సంఘానికి అవే లక్షణాలు మనం కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు కలిగిన సంఘాన్ని ఈరోజు క్రైస్తవ్యంలో నిలబెట్టాలి, చూపించాలన్న వారి ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం పిలుపు అన్నటువంటి ఆ నినాదం. మరి మొదటి శతాబ్దంలో ఎంత జరిగితే ఇన్ని మరణాలు? అందులో ఒక విషయం నాకు, యాకోబు గురించి ఆలోచిస్తున్నప్పుడు యాకోబును భయంకరంగా ఖడ్గంతో చంపించేశారే, యాకోబు మరణం కల్లారా చూసిన యోహాను ఉన్నాడు, అతని సహోదరుడు, అతని సహోదరుడే కదా, తోడబుట్టినవాడు కదా యాకోబు, జెబెదయి కుమారుల్లో ఒకడు కదా. ఆ యోహాను ఏమైపోవాలి చెప్పండి? నీరుగారిపోకూడదండి, నీరసమైపోకూడదండి, నల్లైపోకూడదండి. ఏటి నా తమ్ముణ్ణి ఇంత భయంకరంగా ఇంత ఘోరంగా తీసుకుని వెళ్ళి నా కళ్ళ ముందు ఇలా ఖడ్గానికి అప్పగించేశాడే దేవుడు అనేమైనా బాధపడ్డాడే, ఫీల్ అయ్యాడా? లేదు. నిజంగా ఆ తర్వాత యోహాను మనం చూస్తుంటే ఎంత సేవ చేశాడు, అందరికంటే ఎక్కువ సేవ చేశాడు, అందరికంటే ఎక్కువ కాలం బ్రతికాడు. ఎందుకంటే చివరిగా రాయబడిన పుస్తకం ఏంటి? ప్రకటన గ్రంథం చివరిగా రాయబడింది. 5 పుస్తకాలను ఆయన చేత దేవుడు రాయించుకున్నాడు. అంటే తమ్ముడే, సొంత సహోదరుడే కళ్ళ ముందు ఖడ్గముతో చంపబడినా, అతని రక్తాన్ని కళ్ళారో చూసినా, అతని వేదనను కళ్ళతో ప్రత్యక్షంగా చూసినప్పటికీ క్రీస్తు పైన విశ్వాసం ఏ మాత్రం కూడా చెక్కు చెదరని యోహానును మనం చూస్తున్నప్పుడు, ఈరోజు మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తుంటే కాబట్టి లేదు, మన వాళ్ళు కూడా నిజంగా చాలా ఆవేశం, బాధ్యత, ఇంకా దేవుడి కోసం ఏదో చేయాలి. అందుకే కదండి పాటలు చూడండి, జాన్సన్ గారు జాన్సన్ అనే లేనంత మాత్రాన పాటలు ఆగిపోతాయా? ఎంతమంది అండి పాటలు రాసేస్తారు చూడండి. అంటే జాన్సన్ అన్నయ్య లేకపోతే ఇక పాటలు రావు అని అనుకుంటే ఈరోజు సుమారుగా రండి, అన్ని కాలేజీల వాళ్ళు ఏమంటే ఏదో ఒక పాటని కనీసం ఒక పాటని తీసేస్తూనే ఉన్నారు. అందరూ వేయాలంటే మరి పాటల కార్యక్రమం అయిపోద్ది. ఇది మీకు తెలుసు, అందరూ ఎన్ని పాటలు వచ్చేసాయండి. అక్కడ ప్రసన్నయ్యను కూడా చూసే దేవుడు రేపాడు, రాయి నువ్వు వెళ్ళిపోయాడు కదా, నెక్స్ట్ నువ్వు తీసుకో, బాధ్యత తీసుకో. ఎవడు రచయితను, ఒక రచయితను మనం చూస్తున్నాం ఈరోజు అన్నయ్యలో కూడా. ఇలా చందు, నిజంగా చందు మరణం కూడా ఒక విధంగా కుటుంబానికి అది లోటైనప్పటికీ ఈరోజు మన కుటుంబం ఇది. ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేసేవాడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. అలా అనుకుంటే ఏమంటే, యోగ జీవితంలో మనం చూస్తుంటాం ఎన్ని కష్టాలండి, ఎంత యథార్థంగా బ్రతికినందుకు ఆయన తన విశ్వాసాన్ని దేవుని మీద ఏమాత్రం కూడా తగ్గలేదు. అలానే ఈరోజు మనము కూడా జరిగిన ప్రమాదాలు గుర్తు చేసుకోండి, జరిగిన చావులు మరణాలు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు అన్ని చోట్లండి, ఎవరెవరైతే మనతో ఉండి చనిపోయిన వాళ్ళు ఏమంటే కుటుంబాలు, అన్ని చోట్ల పని ఆగలేదండి, పని ఎక్కడ ఆగలేదు. చూడండి, హైదరాబాద్లో పని జరుగుతూనే ఉంది, సింధనూరులో పని జరుగుతూనే ఉంది, రామచంద్రపురంలో పని జరుగుతూనే ఉంది, గజపతి నగరానికి వెళుతూనే తమ్ముడు బాబు గజపతి నగరానికి ఏమంటే ప్రిన్సిపల్గా అప్లికేషన్ ఇద్దామనుకున్నాం, ఏమంటే అక్కడ పని ఆగలేదు, అన్ని చోట్ల పనులు జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడండి పని ఆగిపోయింది చూడండి? లేదు. అందుకే వైజాగ్లో కూడా, మధురవాడలో అక్కడ కూడా తమ్ముడు ఉండే ప్రాంతం ఉండి, ఇప్పుడు తండ్రి గారు ఆలోచించారు కదా, ఇప్పుడు మీరంతా సహాయం చేశారు కదా, ఇప్పుడు అక్కడ పర్మనెంట్గా శాశ్వతంగా ఒక భవనం కళాశాల కోసం నిర్మించడానికి కదా మిమ్మల్ని అందరూ అడిగారు, మీరందరూ కూడా మీ గుప్పులు విప్పించారు. ఎక్కడాగింది పని?
ఆగట్లేదు. అంటే ఇలాంటి ఇన్ని జరిగినా ఇన్ని మనం చూసినా ఎందుకని మన మనసు నీరు కారిపోవట్లేదు, ఎందుకు మనం ఆ బలహీనం కావట్లేదు అని అంటే, ఒకటే, మీరు వింటున్న వాక్యం బలమైన వాక్యాన్ని మీరు వింటున్నారు. అపోస్తల బోధ మీరు వింటున్నారు. ఆరంభంలో అపోస్తలు ఏ బోధ చేశారో ఆ రోజు సమాజానికి, అదే బోధ ఈరోజు బైబుల్ ఓపెన్ సిటీ ద్వారా జరుగుతుంది. గనుక మీరు నిలబడుతున్నారు, నేను నిలబడ్డాను, లేదా నేను ఎప్పుడో బలహీన సైడ్ అయిపోవాలి నేను కూడా అని తండ్రి గారు ఆ రోజు 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాట ప్రసంగం, దేవుని సేవలో మరణం వరమా శాపమా, అది విన్నాను నిలబడ్డాను. ఈరోజు ఇట్లా వేదిక మీద ఒకప్పుడు మీతో పాటు అలా కూర్చున్న వాడిని, దానికి ముందు 2003 ముందు మీలా కూర్చున్న వాడిని, 20 సంవత్సరాలు గతించి తిరిగి చూసేటప్పటికీ ఇక్కడ ఉన్నాను అని అంటే, ఆ రోజు వారు మాట్లాడిన ఆ మాట, దేవుని సేవలో మరణం వరమా శాపమా. ఇది అపోస్తలుల బోధ. ఈ బోధ విషయంలో మీరు ఏమాత్రం సందేహాలు అనుమానాలు మీకు అవసరం లేదు.